మైటీవీ ప్రేక్షకులకు నమస్కారం. శ్రీ కేరళ దుర్గాంబిక జ్యోతిషాలయం పండిత్ సాయికృష్ణ గురిజీ గారు మీకు ఎలాంటి సమస్యలైనా, భార్యాభర్తల మధ్య కలహాలైనా, సంతాన సమస్యలు, పెళ్లి సమస్యలు, కోర్టు కేసులు, ఆస్తి జాగా విచారాలు, అన్నదమ్ముల గొడవలు, ఆర్థిక పరంగా బిజినెస్ పరంగా ఎలాంటి దుష్టశక్తి ప్రభావాలైనా కొన్ని రోజుల్లోనే పరిహారం చేయబడును, అన్ని సమస్యల నుంచి కొద్ది రోజుల్లోనే శాశ్వతంగా పరిష్కారం చేస్తారు. సంప్రదించాల్సిన నంబరు పండిత్ సాయికృష్ణ గురుజీ గారు 7996984733. వెల్కమ్ టు అవర్ ఛానల్. జనవరి 13వ తేదీన వైకుంఠ ఏకాదశి ఎంతో అద్భుతవంతమైనటువంటి పర్వదినం. ముక్కోటి దేవతలు భూమి మీదకు దిగి వచ్చే అత్య అద్భుతవంతమైనటువంటి రోజు. ఇలాంటి రోజు సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే వస్తూ ఉంటుంది. ఈరోజు స్వామివారిని ఆ వైకుంఠుణ్ణి ఉత్తర ద్వార దర్శనం చేసుకుంటూ అద్భుతవంతమైనటువంటి ఫలితాలు ప్రాప్తిస్తాయి. మీకు ఉన్నటువంటి సకల పాపాలు తొలగిపోతాయి. 3 కోట్ల దేవతలు భూమి మీదకు దిగి వచ్చే అతి అద్భుతవంతమైనటువంటి రోజు. ఈరోజు ఆ స్వామివారిని ఉత్తర ద్వార దర్శనము ఎవరైతే చేసుకుంటారు, ఎవరైతే ఉపవాసాన్ని ఆచరిస్తారో వారి యొక్క జన్మ ధన్యమవుతుంది. ముఖ్యంగా ముక్కోటి ఏకాదశి రోజున ముక్కోటి దేవతల యొక్క అనుగ్రహంతో గ్రహాలలో జరిగినటువంటి కొన్ని మార్పుల వలన కొన్ని రాశుల జాతకులకు అద్భుతవంతమైనటువంటి ఫలితాలు రాబోతూ ఉన్నాయి. మరి ఆ రాశుల గురించి ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. ఈ రాశుల వారు గ్రహాలలో జరిగినటువంటి కొన్ని మార్పుల వలన వచ్చినటువంటి ముక్కోటి ఏకాదశి నుంచి కూడా సాక్షాత్తు ఆ స్వామివారి యొక్క అనుగ్రహంతో ఆ కలియుగ వైకుంఠుడే మీకు రాజయోగాలను ప్రాప్తించబోతూ ఉన్నాడు. మరి ఇంతకీ ఆ రాశుల వారు ఎవరు, వారికి సంబంధించినటువంటి విశేషాలు ఏంటి అనేటటువంటి విషయాల గురించి మనం ఈ వీడియోలో ఈరోజు వివరంగా తెలుసుకుందాం. వీడియోని అయితే చివరి వరకు చూడండి, అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుందాం. గ్రహాలలో జరిగేటటువంటి కొన్ని మార్పుల వలన కొన్ని రాశుల వారికి అద్భుతమైనటువంటి ఫలితాలు రాబోతూ ఉన్నాయి. మరి ఆ రాశుల గురించి తెలుసుకుందాం. ఈ రాశి వారు గ్రహాలలో జరిగేటటువంటి మార్పుల వలన వచ్చినటువంటి ముక్కోటి ఏకాదశి నుంచి కూడా సాక్షాత్తు ఆ స్వామివారి యొక్క అనుగ్రహంతో కలియుగ వైకుంఠుడే మీ యొక్క రాజయోగాలను మీకు ప్రాప్తించబోతూ ఉన్నారు. మరి ఇంతకీ ఆ రాశుల వారు ఎవరు, వారికి సంబంధించినటువంటి విశేషాలు ఏంటి అనే విషయాల గురించి మనం ఈ వీడియోలో ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియోను చివరి వరకు చూడండి, అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకో. దీనిలో మొట్టమొదటిగా చెప్పుకోబడినటువంటి రాశివారు ఎవరు అని అంటే కనుక కర్కాటక రాశివారు. ఈ కర్కాటక రాశి జాతకులు ఎవరైతే ఉంటారో వీరు పునర్వసు 4వ పాదం పుష్యమి ఆశ్లేష వారు కర్కాటక రాశిలోనికి చెందుతారు. అయితే ఈ యొక్క రాశి జాతకులు ఎప్పుడూ కూడా ధనాదాయం గురించి ఎక్కువగా ఆలోచనలు చేస్తూ ఉంటారు. ఈ రాశి వారు ఎల్లవేళలా వారి యొక్క జీవితంలో ముందుకు సాగడానికి ఎలాంటి పరిస్థితులు అనుకూలిస్తాయి, ఎలాంటి పరిస్థితులలో మనం ముందుకు సాగగలుగుతాము, అదేవిధంగా ఏ పరిస్థితులు వచ్చినా ఎలా ఎదుర్కొని ముందుకు వెళ్ళగలుగుతాము అనేటటువంటి తెలివితేటలతోటి వీరికి అనుకూలంగా ప్రయత్నాలు చేసుకుంటూ ప్రయత్నాలలో వచ్చినటువంటి ఫలితాలు అనేవి అనుకూలంగా ఉండేలాగా చూసుకుంటూ ముందుకు నడుస్తూ ఉంటారు. ఒకవేళ ఎక్కడైనా సరే కొద్దిగా తేడా వస్తుంది, వారి యొక్క ఆదాయములను అనుకుంటే మరొక ఆదాయ మార్గాలను వెంటనే వెతుక్కుంటూ ఉంటారు. ఇలాంటి అద్భుతమైనటువంటి గుణగణాలు ఉన్నటువంటి యొక్క రాశి వారికి ఆ ముక్కోటి దేవతల యొక్క అనుగ్రహంతో వచ్చినటువంటి ముక్కోటి ఏకాదశి నుంచి కూడా వీరి యొక్క జీవితంలో కొత్త వెలుగులు రాబోతూ ఉన్నాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా వీరు పరిస్థితులకు తలవగి ఆదాయ విషయంలో కానీ జీవితం విషయంలో కానీ రాజీ పడేటటువంటి ప్రసక్తి లేదు. ప్రయత్న ఆటంకాలు ఎన్ని ఎదురైనా కూడా అంతిమంగా అయితే విజయమే వీరు సొంతం చేసుకోగలుగుతారు. వీరు ఎప్పటికప్పుడు నూతన ఆదాయ మార్గాల కోసం చేసినటువంటి ప్రయత్నాలు మొత్తం మీద ఎంతో విజయాలను సాధించేలాగా చేస్తుంది. అదేవిధంగా కుటుంబంలో పెద్దలతో గొడవలు వచ్చి మానసిక పరమైనటువంటి అశాంతత అలాంటివి వచ్చినా సరే వాటి అన్నింటినీ కూడా అధిగమించుకొని వీరి యొక్క జీవితాన్ని చక్కదిద్దుకొని ముందుకు వెళుతూ ఉంటారు ఈ యొక్క కర్కాటక రాశి జాతకులు. ఇక తర్వాత రాశి వారు కన్యా రాశి వారు. ఈ కన్యా రాశి వారికి కూడా ముక్కోటి దేవతల యొక్క అనుగ్రహంతో వచ్చినటువంటి ముక్కోటి ఏకాదశి నుంచి కూడా వీరి యొక్క జీవితం అద్భుతంగా మారబోతూ ఉంది. వీరు చాలా చాలా గోప్యత ప్రదర్శిస్తూ ఉంటారు. చాలా చక్కటి పద్ధతులతోటి వీరి యొక్క జీవితాన్ని నడుపుకోవడానికి ప్రణాళికాబద్ధంగా అడుగులు వేస్తూ ఉంటారు. ఎవరైనా సరే వీరికి మంచిగా మీరు ఎదుగుతారు అని చెప్తే కనుక అలా ఎదగటానికి కావలసినటువంటి ప్రణాళికలను వేసుకుని వీరు ముందుకు వెళుతూ ఉంటారు.
ఫ్యూచర్ లో మీ యొక్క జాతకం ఇలా ఉంది అని ఎవరైనా చెప్తే అలా నిజంగానే నా జాతకం మారడానికి ఏం చెయ్యాలి ఎలా చెయ్యాలి ఎలా చేయడం ద్వారా నేను అలాంటి స్థితికి వెళ్ళగలుగుతాను అని చెప్పి తన వంతు ప్రయత్నము తాను చేస్తూ ఉంటారు. అదృష్టంపైనే ఆధారపడటం అనేది వీరు ఇష్టపడరు. వారి యొక్క శ్రమనే వారు ఎక్కువగా నమ్ముతూ ఉంటారు. దానికి తగ్గట్టుగానే ఫలితాలను ఎన్నో పొందుతూ ఉంటారు. తద్వారా యొక్క కన్యారాశి జాతకులు ఎవరైతే ఉన్నారు చక్కటి అనుకూలవంతమైనటువంటి అద్భుతవంతమైనటువంటి ఫలితాలను పొందు ముందుకు వారి యొక్క జీవితాన్ని సాగించుకుంటూ ఉంటారు. అదే విధంగా వీరు చక్కగా ఎప్పుడు కూడా ఈశ్వరుని యొక్క నామస్మరణ చేయటం అనేది చాలా చాలా మంచిది. అలా చేయటం ద్వారా వీరు పనుల్లో ఉండేటటువంటి ఆటంకాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోవడంతో పాటు వీరు ముందుకి జీవితంలో అడుగులు వేస్తూ ముందుకు వెళ్ళడానికి ఆస్కారం అనేది ఉంటుందని మన యొక్క పెద్దలు తెలియజేస్తూ ఉన్నారు. ఇలా ఉండేటటువంటి ఈ రాశి వారికి అద్భుతమైనటువంటి మార్పులు అనేవి రాబోటటువంటి రోజుల్లో ఆ ముక్కోడి దేవతల యొక్క అనుగ్రహంతో జనవరి 13 నుంచి కూడా రాబోతూ ఉంది. మరి తర్వాత రాశి వారు ఎవరనంటే కనుక వృశ్చిక రాశి వారు. ఈ వృశ్చిక రాశి జాతకులు ఎవరైతే ఉంటారో వీరు విశాఖ 4వ పాదం అనురాధ జ్యేష్ఠ నక్షత్రాల వారు ఈ యొక్క వృశ్చిక రాశిలోనికి వస్తారు. వృశ్చిక రాశి జాతకులు ఎప్పుడు కూడా కొత్త వాహనాల విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటారు. ఎందుకు అనంటే వీరు కొత్త కొత్త వాహనాలను ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. అదే విధంగా వీరు కొనేటటువంటి విషయంలో కానీ నడిపేటటువంటి విషయంలో కానీ చాలా జాగ్రత్తగా ఉంటారు. ఆరోగ్య సమస్యలు వచ్చినప్పటికీ కూడా వాటన్నింటినీ కూడా అధిగమించి తీరుతారు. ఎప్పటికప్పుడు ఈ రాశి వారు ప్రతి విషయంలోనూ కూడా ప్రణాళికాబద్ధంగా ముందుకు అడుగులు వేస్తూ ఉంటారు. ఎక్కడైనా సరే వీరికి అవకాశం ఉండి మీరు చక్కగా మీ యొక్క జీవితంలో ముందుకు వెళ్లే అవకాశం ఉంది, మీరు ఇది మొదలు పెడితే కనుక మీరు అందులో సక్సెస్ అవుతారు, ముందుకు వెళతారు అనేటటువంటి విషయాన్ని ఎవరైనా చెప్తే ఖచ్చితంగా వారు అలా వెళ్ళడానికి కావలసినటువంటి సక్సెస్ అనే దాన్ని పొందడానికి కావలసినటువంటి ప్లానింగ్ తో ముందుకు నడుస్తారు. వృశ్చిక రాశి జాతకులు ఎవరు ఏం చెప్పినా సరే వింటారు, కానీ వాటిలో నుంచి ఫిల్టర్ చేసుకోవడం అనేది బాగా అలవాటు. వీళ్ళకు ఫిల్టర్ చేసుకుని వీరి యొక్క జీవితం అనేది ఎలా ఉండబోతుంది అనేటటువంటి ఆలోచనలు చేసుకుని ఆ యొక్క ఫిల్టరేషన్ నుంచి ఒక ప్లాన్ తీసుకుని ఒక 4-5 ఆలోచనలు చేస్తే అందులో నుంచి ఫిల్టర్ చేసుకుని ఒకటి పక్కాగా చేసుకుని ఆ యొక్క ప్రణాళిక ప్రకారంగా నడుచుకుంటూ ఉంటారు. ఎవరు ఏం చెప్పినా కూడా వీళ్ళు విన్నట్టే ఉంటారు, కానీ పాటించేది చేసేది మాత్రం వాళ్ళు ఏమనుకున్నారో అదే చేస్తారు. ఈ యొక్క గొప్ప గుణం వలన ముఖ్యంగా వచ్చేటటువంటి ముక్కోటి ఏకాదశి నుంచి కూడా గ్రహాల్లో జరిగేటటువంటి మార్పు వల్ల సాక్షాత్తు ఆ కలియుగ వెంకటేశ్వరుడి యొక్క అనుగ్రహంతో ముక్కోటి దేవతల యొక్క అనుగ్రహంతో మీరు యొక్క జీవితం అద్భుతంగా ఉండబోతూ ఉంది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఎదుటి వారి యొక్క ఆలోచన విధానాన్ని వారి యొక్క జీవితం పైన ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఇంపాక్ట్ చూపనివ్వరు. అదే విధంగా వీరు చేసినటువంటి పనుల్లో వీరు చేసినటువంటి విజయాల ద్వారా వీరికి చక్కగా విజయం అనేది వస్తుంది. ఆదాయ పరంగా కూడా చాలా చాలా అద్భుతంగా ఉండబోతూ ఉన్నారు ఈ యొక్క వృశ్చిక రాశి జాతకులు. ఇక తర్వాత రాశి వారు మకర రాశి వారు. ఈ మకర రాశి జాతకులు ఎవరైతే ఉంటారో వీరు ఎప్పుడూ కూడా నూతన గృహాలు నూతన స్థలాలు వీటి గురించి ఎక్కువగా ఆలోచనలు చేస్తూ ఉంటారు. అలా ఆలోచించడము చేయటం ద్వారా కూడా వీళ్ళకు అనుకూలవంతమైనటువంటి కాలం అనేది వీళ్ళకి ఎప్పుడూ కూడా కలిసి వస్తూనే ఉంటుంది. కారణము వీరి యొక్క అడుగులు అనేవి ఎప్పుడూ కూడా కొత్త వాటి వైపుకు ఎప్పుడూ కూడా ఆదాయ వైపుకు ఉంటూ వస్తూనే ఉంటాయి. అలా ఆదాయ వైపుకు వస్తూ ఉండటం వలన వీరు కొత్త వాటిని కొనడానికి కొత్త కొత్త స్థలాలను కొనడానికి వీరికి చక్కటి ఆదాయ మార్గాలు అనేవి కనబడుతూ ఉంటాయి. కాబట్టి వీరు పురోగమనం అనేది సాధిస్తూ ముందుకు సాగుతూ ఉంటారు. తర్వాత రాశి తులారాశి వారు. ఈ రాశి వారికి కూడా వచ్చేటటువంటి ముక్కోటి ఏకాదశి నుంచి కూడా సాక్షాత్తు ఆ కలియుగ వెంకటేశ్వర స్వామి యొక్క అనుగ్రహంతో ముక్కోటి దేవతల యొక్క అనుగ్రహంతో మీ యొక్క జీవిత భవిష్యత్తు అద్భుతంగా దేవీప్యమానంగా ఉండబోతుంది. ఇంతటి అద్భుతమైనటువంటి రోజులు మరలా జీవితంలో రావు. సాక్షాత్తు ఆ దేవతల యొక్క అనుగ్రహంతో మీకున్నటువంటి కష్టాల నుంచి బయటపడి ఈ నూతన సంవత్సరం మీకు నూతన ఉత్తేజాన్ని నూతన అవకాశాలను కూడా కల్పిస్తూ ఉంటుంది. కాబట్టి ఇలాంటి అవకాశాన్ని మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా వేస్ట్ చేసుకోవద్దు. వచ్చిన ప్రతి అవకాశాన్ని కూడా వినియోగించుకోవడానికే ప్రయత్నం చేయండి. ఈ రాశుల వారికి వచ్చేటటువంటి రోజులన్నీ కూడా అద్భుతంగా ఉండబోతూ ఉన్నాయి. ఈ ముక్కోటి ఏకాదశి రోజున ఈ రాశి వారనే కాదు ద్వాదశ రాశులు 12 రాశుల వారు కూడా ఆ స్వామివారిని ఉత్తర ద్వారా దర్శనం చేసుకుంటే మీకు విశేషమైనటువంటి ఫలితాలు తప్పకుండా ప్రాప్తిస్తాయి. వీడియో కనుక మీకు నచ్చలేదు మరి వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.